తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైసీపీ నేతలు తమ అభ్యర్థితో గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో పర్యటించారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి వెంట వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అనిల్ పెద్దిరెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్ష టీడీపీ అవినీతి రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్నారు. గురుమూర్తి జగన్ సంధించిన బాణమని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది అని నాయకులు ప్రజలకు తెలిపారు. అలాగే 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఒక్కసారి ఈ సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే మన పేదవాళ్ళందరూ కూడా ఆత్మాభిమానంతో ఉండాలంటే, నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా పేదవాడు గొప్పవాడని చూడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ సిస్టమ్ కానీ సిబ్బంది కాను గ్రామ సచివాలయ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మన శాశ్వత ముఖ్యమంత్రి అయితే ఈ సమాజంలో ఉన్న అసమానత్వాన్ని కూడా పోతాయి. ప్రతి ఒక్కరు కూడా కులమతాలు భేదాలు లేకోకుండా గొప్ప భేద తేడాలు లేకోకుండా ముందుకు వెళ్ళవచ్చు. కనుక దయచేసి ఆదరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం, అత్యధిక మెజార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే సమయంలో అబద్ధాలు చెప్పే రాజకీయ వార్త రాజకీయాల్లో ఉండకూడదు.